చంద్రబాబు ఉద్వేగం. ఏపీ రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజు అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, తన భార్యను కూడా అవమానిస్తున్నారంటూ చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ఇక సభలోకి ముఖ్యమంత్రిని అయ్యాకే అడుగు పెడతారంటూ శపథం చేశారు. అనంతరం తన ఛాంబర్లో టీడీఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలతో పాటుగా మండలి నుంచి లోకేష్, యనమాల సహా ఇతర ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సభలో వైసీపీ సభ్యులు తీరుపై చర్చించారు. వైసీపీ సభ్యులు శృతి మించేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అయితే మీడియాతో మాట్లాడుతూనే చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా బోర్న విలిపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే రెండున్నరేళ్లుగా అన్ని విధాల అవమానిస్తున్నారని, బండ బూతులు కూడా తిడుతున్నారని ఆయన వైసీపీపై ఆరోపణలు చేశారు. ఏపీ అసెంబ్లీ రణరంగంగా మారింది. రెండో రోజు సమావేశాలు వ్యక్తిగత దూషణలు విమర్శలతో నిండిపోయింది. అనంతరం వైసీపీపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదని, రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు, బూతులు తిట్టారు, అయినా భరించామని బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారని ఆగ్రహించారు. అన్ని భరించి అసెంబ్లీకి వెళ్తే నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని, నా భార్య వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది వైసీపీ అని ఫైర్ అయ్యారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లు వైసీపీకి ఇచ్చి మాకు 23 స్థానాలు ఇచ్చినా నేను బాధపడలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలు పాలిట భస్మరుస హస్తంగా మారిందని, ఇది కౌరవ సభ, గౌరవం లేని సభ అంటూ చురకలు అంటించారు. ప్రతిపక్షంలో ఉండే వ్యక్తుల్ని నా జీవితంలో ఎప్పుడూ చిలకనగా మాట్లాడలేదన్నారు. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పనిచేశామని, ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్లమని తెలిపారు. పంట వ్యర్థాల కాల్చివేత ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణం వెల్లడించిన నాసా. కొన్ని రోజులుగా కాలుష్యంతో ఢిల్లీ ఎంతలా అతలాకుతలమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది కూడా. రైతులపైనే నెపాన్ని నెట్టడం సరికాదని సీజే జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ తర్వాత స్కూళ్లు, ఆఫీసులను ఢిల్లీ మూసేసింది. అయితే రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే నవంబర్ డిసెంబర్ మధ్య ఢిల్లీలో ఎక్కువగా కాలుష్యం నమోదవుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దానికి వాహన కాలుష్యం, బాణాసంచ కాల్చడం వంటివి కొత్త అజ్యం పోస్తున్నాయని తేలింది. విజిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్వీట్ ద్వారా ఏడాది నవంబర్ 11న ఉన్న పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామి ఎన్సీపీ శాటిలైట్ ద్వారా ఫోటోలను తీసింది. ఆ రోజు పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ వైపు భారీ మొత్తంలో పొగ వచ్చిందని తేల్చెప్పింది. పాకిస్తాన్లో మంటలు దానికి తోడయ్యాయని పేర్కొంది. ఆ ఒక్కరోజే పొగ వల్ల 2.2 కోట్ల మంది పెను ప్రభావానికి లోనయ్యారని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సైన్స్ శాస్త్రవేత్త పవన్ గుప్తా చెప్పారు. నవంబర్ 12న కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ధార్ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయని చెప్పారు. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు కాలుష్యం పెరగడానికి కారణమయ్యాయన్నారు. కాగా పంజాబ్, హర్యానాలో కలిసి 17,000 హాట్స్పాట్లున్నట్టు నాసా గోల్డెన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త హిరన్ జెధ్వా చెప్పారు. అధికారంలో ఉన్న వారి కంటే ప్రజలే శక్తిమంతులు. సాగు చట్టాల రద్దుపై కేటీఆర్ తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇవాళ ఉదయం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలని ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. తాజాగా కేటీఆర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అధికారంలో ఉన్న వారి శక్తి కన్నా వారిని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల శక్తి మరింత శక్తివంతమైందన్నారు అంటూ ట్వీట్ చేశారు. అలుపు లేని పోరాటంతో తమకు కావాల్సిన దాన్ని సాధించుకుని భారత రైతులంటే ఏంటో నిరూపించారని కామెంట్ చేశారు. జై కిసాన్, జై జవాన్ అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎప్పుడు రైతుల వెంటే ఉంటుందన్నారు. తిరుపతి వరదలపై స్పందించిన మెగాస్టార్ ఏపీ ప్రభుత్వానికి టీటీడీకి చిరు విజ్ఞప్తి. చిత్తూరు జిల్లాలో వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల, తిరుపతితో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో తిరుమల ఘాట్ రోడ్డులోను, తిరుపతిలోను వరద నీరు పారుతూ భక్తుల్ని, స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక అధికారులకు రక్షణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుణుడి కోపానికి చిత్తూరు జిల్లా వణికిపోతోంది. రహదారులు, కాలువలను తలపిస్తున్నాయి. చెట్లు, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో తిరుమల ఘాట్ రోడ్ రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి
చిత్తూరు కడప జిల్లాల ప్రజలు తీవ్ర అస్వస్థతలు పడుతున్నారు. తిరుపతి తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారీ వర్షాలు వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతుండడం చూస్తుంటే మనసును కలిచివేస్తోందన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తిరుపతి తిరుమల పరిస్థితులపై ట్వీట్ చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల తిరుపతిలో భక్తులు స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి అని రాజకీయ పక్షాలు అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు, క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిన తర్వాత ఇదే విషయమై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. నిజం ఎవరు దాచలేరన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా తాను సర్ప్రైజ్ కానన్నారు. కొన్ని మీడియా ఛానల్స్ చంద్రబాబు చేసిన డ్రామాను పెద్ద పెద్ద డ్రామాలుగా చేసి చూపిస్తున్నాయన్నారు. కానీ ఆయన్ని దేవుడు చూస్తున్నారన్నారు, ప్రజలు కూడా చూస్తున్నారన్నారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబును ఎంత మోసినా విజయం మాత్రం చివరకు మంచికే దక్కుతోందన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు జగన్. సభలో నా బాబాయ్ గురించి ఆయన మాట్లాడతాడా, ఆయన నాకు బాబాయ్, చంద్రబాబుకు చిన్నాన కాదు అన్నారు జగన్. అవినాష్ రెడ్డి నాకు మరో బాబాయ్ కొడుకు అన్నారు. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని ప్రశ్నించారు. సీఎం మా చిన్నాన్నను కడపలో పోటీకి దింపితే కుయుక్తులకు పని చంద్రబాబు, అతని పార్టీ ఓడించిందన్నారు. మా చెల్లి మా బాబాయ్ గురించి ఆయనే మాట్లాడాలన్నారు. కుప్పంలో ఓడిపోవడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల గురించి ఎవరు మాట్లాడలేదన్నారు జగన్. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను మా సభ్యులెవరూ ప్రస్తావించలేదన్నారు. ఇల్లు కూలి 9 మంది నిద్రలోని కన్ను మూశారు. తమిళనాడులో భారీ వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. వెల్లూరులోని పెన్నంబూట్లో ఈరోజు ఉదయం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో 9 మంది నిద్రలోనే మరణించారు. మృతుల్లో 4 మహిళలు, 4 పిల్లలు, 1 పురుషుడు ఉన్నారు. క్షతగాత్రులను రక్షించామని తెలిపారు కలెక్టర్ టిపి కుమార్ వేల పాండియన్. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 9 మంది కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 అందజేస్తామని తెలిపారు. తమిళనాడులో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని ఉత్తర జిల్లాలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నై దాని సమీపం జిల్లాలతో సహా తమిళనాడులోని అనేక జిల్లాల్లో పాఠశాలలు మూసివేయబడ్డాయి. గత వారం తమిళనాడులో భారీ వర్షాలకు 10 మందికి పైగా మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పంటలు నీట మునిగాయి, చెట్లు నేలకూలాయి, 1,000కి పైగా గుడిసెలు దెబ్బతిన్నాయి. మహిళలకు అసభ్య మెసేజ్లు, క్రికెటర్ రాజీనామా. ప్రతిష్టాత్మక యాషస్ సిరీస్ కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టెస్ట్ సారథి టీంపై కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. తోటి మహిళా ఉద్యోగికి పైన్ అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపాడని ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణలో తేలింది. దీంతో తాను ఆసీస్ సారథిగా ఉండేందుకు అనర్హుడని పేర్కొంటూ పైన్ మీడియా ముందుకు వచ్చాడు. ఇది కష్టమైన నిర్ణయమే అయిన తనతో పాటు కుటుంబానికి కంగారు క్రికెట్ కు మంచిదని తెలిపాడు. 4 ఏళ్ల కింద లేడీ కోల్గేట్ తో ప్రైవేట్ టెక్స్ట్ మెసేజ్లు చేశాను, అవి అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా విచారణ జరిపింది. నేను ఎటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల్ని అతిక్రమించలేదని తెలిపింది. నిర్దోషిగా ప్రకటించినప్పటికీ నేను ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను భార్యతో ఈ విషయమై మాట్లాడాను అని పైన్ చెప్పాడు. ఇకపోతే ఇటీవలే T20 వరల్డ్ కప్ నెగ్గీ జోష్ మిథున్ అసీస్ కు క్రికెట్ లో టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఒక విధంగా చిన్నపాటి కుదుపని చెప్పాలి. ఇంగ్లాండ్తో యాషస్ సిరీస్ కు ముందు ఇది ఆ జట్టుకు మింగుడు పడని విషయమని విశ్లేషకులు అంటున్నారు. నదిలో మునిగిన బస్సు, డ్రైవర్ కండక్టర్ మృతి. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో బస్సు మునిగి 3 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది. దాంతో చేయూరు నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో నది పక్కన వెళ్తున్న బస్సు నీట మునిగింది. ఈ ఘటనలో బస్ డ్రైవర్, కండక్టర్తో పాటు ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ప్రయాణికులు బస్ స్టాప్ ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ధాటికి 30 ఏళ్లు నాటి చేయూరు డ్యాం కట్టుకుపోయింది. దాంతో ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో 16 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. కాగా వరద ఉధృతి తగ్గిన తర్వాత కూడా ప్రయాణికులు బస్ స్టాప్ మీదనే ఉండడం గమనార్హం. అధికారులు వచ్చి తమను కాపాడకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్. దక్షిణాఫ్రికా క్రికెట్లో మేలిమి వజ్రంలా మెరిసిన ఏబీ డివిలియర్స్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు నేడు ప్రకటించాడు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఏబీ తాజా నిర్ణయంతో ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్టయింది. మైదానంలో అన్ని మూడలకు బంతిని బాత్తూ మిస్టరీ 360 డిగ్రీస్ గా పేరుగాంచిన ఈ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యోధుడు తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. నా కెరీర్ ఒక అపూర్వమైన ప్రస్థానం,
కానీ ఇప్పుడు నా వయసు 37 సంవత్సరాలు, తప్పుకోక తప్పడం లేదు. మా అన్నలతో కలిసి ఇంటి పెరట్లో క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పటి నుంచి ఆటను మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. హద్దుల్లేని ఉత్సాహంతో ఆటను ఆహ్వానం చేసుకున్నాను. ఇప్పుడు నా వయస్సు రీత్యా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆడాలన్న కసీనాలో తగ్గిపోయింది అంటూ వివరించారు. అంతేకాదు ఆంగ్లంలోనూ, ఆఫ్రికన్స్లోనూ, హిందీలోనూ కృతజ్ఞతలు తెలిపాడు. కొడాలి నాని దిష్టిబొమ్మను దగ్ధం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ కు టీడీపీ శ్రేణులు ఫైర్. చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబాటి రాంబాబుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా వారిద్దరి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖబర్దార్ కొడాలి నాని అంటూ హెచ్చరిస్తున్నారు. విజయవాడలో కొడాలి నాని దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతపురంలో కొడాలి నాని దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దగ్ధం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. చేతనైతే సుపరిపాలన చేయండి, కుటుంబ సభ్యులను అవమానించే విధంగా మాట్లాడడం పిరికిపంద చర్యగా టీడీపీ నేతలు మండిపడ్డారు. చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన వారి కోసం హెలికాప్టర్ పంపించిన సీఎం జగన్. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీ వర్షాల కారణంగా బీభత్సకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎడతెరిపి లేని వానలతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా చిత్రావతి నది కూడా వరద రూపు దాల్చింది. చిత్రావతి నదిలో ఓ కారు గల్లంతవగా నదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది, కొందరు స్థానికులు సాహసించారు. కారులోని వారితో సహా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం 10 మంది తిరిగి బయటికి వచ్చే వీల్లేక నదిలోనే ఓ జేసీబీ పైనే ఉండిపోయారు. వరద ఉధృతి అంతకంతకు అధికమవుతుండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తైన రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం జగన్ కు దీనిపై సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన సీఎం జగన్ అనంతపురం జిల్లాకు హెలికాప్టర్ పంపించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ రావడంతో చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన 10 మందిని సురక్షితంగా వెలుపల్లికి తీసుకొచ్చారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోధన్ కోర్టుకి హాజరైన తీన్మార్ మల్లన్న. నిజామాబాద్ జిల్లాలో కళ్ళు వ్యాపారులు బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. కాగా ఈ కేసులో ఇప్పటికే తీన్మార్ మల్లన్నని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ నెల మొదటి వారంలో బెయిల్ రాగా నేడు కేసు వాదనల నేపథ్యంలో బోధన్ కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. కోర్టు ఎప్పుడు పిలిచినా వచ్చి నేరుగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. జిల్లాలోని బోధన్ కోర్టుకు తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, బీజేపీకి బల్కా సుమన్ వార్నింగ్. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బల్కా సుమన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై నిరాధారమైన ఫేక్ వీడియోలు, మాఫింగ్ ఫోటోలతో బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోస్టులు పెడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దళిత నాయకుల్ని అవమానించేలా పోస్టులు పెట్టి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు నమోదు చేయాలని అడిషనల్ డీజీని కోరినట్లు తెలిపారు. సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్న అకౌంట్లను గుర్తించి వారిపై సుమాటోగా కేసులు పెట్టాలని తెలిపారు. కాగా చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ తో పాటు ఎమ్మెల్యేలు క్రాంతి, కిరణ్, ఆనంద్ పలువురు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. కడపలో ఘోరం, అన్నమయ్య ప్రాజెక్ట్ తెగి 100 మంది మృతి. కడప జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 100 మంది మృతి చెందారు. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడంతో వందలాది మంది గల్లంతయ్యారు. వరదలు 12 గ్రామాలను చుట్టుముట్టాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన నేవీ అధికారులు హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. 10,000 మందిని కాపాడారు. కడప తిరుపతి రహదారిపై మరో 10 మంది గల్లంతయ్యారు. కడపలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వద్ద ఉధృతి భయానకంగా మారింది. ప్రాజెక్ట్ వద్ద వరద ప్రవాహం పోటెత్తుతూనే ఉంది. జలాశయ పరివాహక గ్రామాల వరద ముంచెత్తింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీట మునిగాయి. చెయ్యూరు నదిలో 16 మంది గల్లంతయ్యారు. రాజంపేట మండలం బాదనగడ్డపై వరద ప్రవాహంతో నందలూరు, రాజంపేట మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నందలూరు వద్ద 3 మృతదేహాలను వెలికి తీశారు. చంద్రబాబు విధి ఎవరిని విడిచిపెట్టదు, ఎమ్మెల్యే రోజా. నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసి చైర్పర్సన్ ఆర్కే రోజా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించింది, మర్చిపోయావా బాబు అన్నారు రోజా. విధి ఎవరిని విడిచిపెట్టదన్నారు. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ని ఎంతగా
ఏడిపించావో గుర్తుందా? 71 ఏళ్ల 7 నెలలకి నీ పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు, మనం ఏం చేస్తే మనకు అదే పరిస్థితి వస్తుందని. నీ భార్యని ఏదో అనేశారని బాధపడుతున్నావు. ఆనాడు హైదరాబాద్ లో పీతల సుజాత ద్వారా మీడియా పాయింట్ లో నేను బ్లూ ఫిల్మ్ లో నటించానని సీడీలు చూపించావు, మర్చిపోయావా? నాకు ఫ్యామిలీ లేదా, నాకు పిల్లలు లేరా, నాకు గౌరవం లేదా, ఎవరిని ఏదైనా అంటాం. అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు. భారతిని ఏమన్నావో, షర్మిలమ్మని ఏమన్నావో గుర్తులేదా? అధికారంలో ఉండగా నీవేం చేశావో అందరికీ తెలుసు. హైదరాబాద్ లో నన్ను నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బంది పెట్టావు, సస్పెండ్ చేశావు, నన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేశావు. చంద్రబాబు నాయుడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీవు ఏడిపించినవి నీకు తగిలాయి. దేవుడు నిన్ను జీవితాంతం అసెంబ్లీలో అడుగు పెట్టినివ్వడు. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ అంటూ నిప్పులు చెరిగారు రోజా. వ్యవసాయ చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారు అన్న పవన్ కళ్యాణ్. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారని కొనియాడారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో 3 చట్టాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఉపసంహరిస్తామని ప్రకటించడం ఆయనలోని రాజనీతిజ్ఞతలు చాటుతోందని పేర్కొన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం అత్యంతం పరిశీలిస్తే జన హక్కును శిరోధ్యారంగం భావించినట్టు అర్థమవుతోందని తెలిపారు. ఏడాదిగా రైతులు చేసిన పోరాటానికి ఒక ఫలప్రదమైన ముగింపు లభించిందని, ఇది శుభపరిణామం అని పవన్ కళ్యాణ్ వివరించారు. పోరాడితే సాధ్యం కానిది ఏదీ లేదని రైతుల ఉద్యమంతో నిరూపితమైందని అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. రేపిస్టులకు ఇలాగే జరగాలి, జరుగుద్ది అంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆపడానికి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో కొత్త చట్టాలను ప్రవేశపెట్టాయి. కానీ అలాంటి వాటికి భయపడి తప్పు చేయాలి అనుకునే వారి ఆలోచన ఏమైనా మారిందా అంటే లేదు అనే చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఏ అమ్మాయి కూడా ఈ చట్టాల వల్ల సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. తప్పు చేయాలనుకున్న ఈ మనిషి వీటి వల్ల భయపడట్లేదు. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇండియాలో జరిగిన నిర్భయ ఘటన గుర్తించి ఇప్పుడు కాదు ఇంకొక 10 ఏళ్లైనా ప్రజలకు ఎవరూ మర్చిపోరు. ఇది ప్రజల్లో తిరుగుబాటుకు దారితీసింది, చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. కానీ నిర్భయ ఘటన గురించి విన్నప్పుడు అమ్మాయిలు ఎంత భయపడతారో, నిర్భయ చట్టం గురించి విన్నప్పుడు తప్పు చేయాలనుకుంటున్న వారు అంతగా భయపడట్లేదు. అందుకే అంతకంటే భయంకరమైన చట్టాలను ప్రవేశపెట్టాలని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చట్టాలు పాకిస్తాన్ లో కూడా ఎన్నో ఉన్నాయి. అయినా గత కొంతకాలంగా అక్కడ మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అందుకే ఆ ప్రభుత్వం రేపిస్టులను కెమికల్ కాన్ఫ్రక్షన్ శిక్ష విధించాలని నిర్ణయించుకుంది. దాదాపు ఏడాది క్రితం పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదించిన ఈ శిక్ష త్వరలోనే అమల్లోకి రానుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇంతటితో బులెటిన్ సమాప్తం.